హలో పిల్లలు, ఈరోజు మీకు రెండు పావురాలు మరియు వేటగాడి కథ చెబుతాను. అనగనగా ఒక ఊరిలో దయలేని వేటగాడు ఉండేవాడు. అతను ఎప్పుడైనా ఎక్కడైనా ఏ జంతువునైనా వేటాడేవాడు. పక్షిని వెంబడిస్తూ దానిని చంపేవాడు. ఒకవేళ అతనికి అవసరం లేకున్నా వేటకు వెళ్ళేవాడు. జంతువులన్నీ ఆ వేటగాడితో విసిగిపోయాయి. కానీ ఇవన్నీ చేయడంలో అతనికి సంతోషం కలిగేది. ప్రతీసారిలాగే ఆ వేటగాడు ఒకరోజు అడవికి వెళ్లాడు. అతనికి అక్కడ ఒక పావురం కనిపించింది. ఆ వేటగాడు తన జాలం వేసి ఆ పావురాన్ని పట్టుకున్నాడు. అరే వా, ఇప్పుడు చిక్కుకుంది ఈ పావురం. ఇప్పుడు దీన్ని హింసించి హింసించి చంపుతాను. ఇలా అంటూ ఆ పావురాన్ని అతనితో తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు అకస్మాత్తుగా మేఘాలు గర్జించాయి. ఇంకా వర్షం మొదలైంది. ఇంకా వేటగాడు తను దాచుకోవడానికి చోటు వెతుకుతూ ఉంటాడు. ఈ వర్షంలో తడవకుండా తప్పించుకోవడానికి వెళ్తుండగా అప్పుడు అతనికి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఇంకా దానిలో ఒక తొర్ర ఉంది. ఆ తొర్రని చూసి ఆ చెట్టు వైపు బయలుదేరుతాడు. అక్కడికి వెళ్లే ముందు ఆలోచిస్తాడు, ఈ చెట్టు తొర్రలో ఎవరైతే దీనిలో నివసిస్తారో అది పక్షియే గాని మనిషియే గాని లేదా జంతువే గాని వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఎలాగైనా అక్కడికి వెళ్లాల్సిందే. ఇంకా అతను అక్కడికి వెళ్ళిపోతాడు. కాని ఆ చెట్టు తొర్ర ఒక పావురంకి చెందింది. ఇంకా పిల్లలు, ఈ పావురం యొక్క భాగస్వామిని ఆ వేటగాడు బంధించి ఉంచుతాడు. పావురం తన భాగస్వామిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ పావురం తన భాగస్వామి కోసం చాలా చింతిస్తూ ఉన్నాడు. నా భాగస్వామి ఎక్కడ వెళ్ళింది? దాన్ని ఎవరైనా దొంగిలించి తీసుకువెళ్ళిపోయారా? ఎలాగైతే ఆ పావురం తన భాగస్వామిని చూస్తుందో ఆ పావురం చాలా సంతోషిస్తుంది. కానీ వేరే పావురం తనతో అంటుంది, ప్రియతమా, నన్ను ఈ వేటగాడు బంధించాడు. ఇప్పుడు ఇతను నన్ను చంపుతాడు. కాని నువ్వు అతిథిని సత్కరించడం మర్చిపోకు. ఆ వేటగాడిని మంచిగా చూసుకో. ఎందుకంటే అది మన కర్తవ్యం, అదే మన కర్మ. పావురం కూడా మంచి పక్షే ఉండింది. ఆ పావురం వేటగాడితో ఇలా అంది, మీకేం సహాయం చేయగలను? మీకేం కావాలి? వేటగాడంటాడు, బహుశా ఈ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా తినడానికి ఏమైనా దొరికితే ఇంకా బాగుంటుంది పావురమా. అప్పుడు పావురం అంటుంది, సరే మీరు ఇక్కడే ఆగండి, నేను తినడానికి ఏమైనా దొరికితే చూస్తాను. కానీ అక్కడ తినడానికి ఏమీ లేదు. అప్పుడు పావురం కొన్ని కట్టెలు తీసుకొని వచ్చి అగ్గి పెడుతుంది. దానిలో ఆ వేటగాడు తన చేతులు కాపుకుంటాడు. ఇంకా పావురానికి కృతజ్ఞతలు చెప్పుతాడు. ధన్యవాదాలు పావురమా, నువ్వు నా చలి చిటికలో మాయం చేశావు. ఇప్పుడు తినడానికి ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటది. అప్పుడు పావురం అటూ ఇటూ చూస్తూ ఇంకా వేరే పావురం వైపు చూస్తూ సూచన ఇస్తుంది, నేను అతిథి సత్కారం చేయాల్సిందే. ఆ వేటగాడి ఆకలిని తీర్చడానికి ఆ పావురం ఆ మంటలో దూకుతుంది. ఇంకా కాలిపోతుంది. అది చూసిన వేటగాడు ఆశ్చర్యపోతాడు, అరెరే ఇదేం చేశావు? కానీ అంతలోనే ఆ పావురం చనిపోయి ఉంటుంది. అప్పుడు ఆ వేటగాడు తన తల పట్టుకొని కూర్చుంటాడు. ఈ పావురం ఇలా ఎందుకు చేసింది? నేను ఈ పక్షులను ఇంకా జంతువులను చంపుతూ ఉంటాను, కానీ నా ఆకలి తీర్చడానికి పావురం తన ప్రాణం త్యాగం చేసింది. అతను బాధపడుతున్నాడు. ఇంకా వేరే పావురాన్ని వదిలేస్తాడు. ఆ పావురంతో ఇలా అంటాడు, నన్ను క్షమించు, నేను జాలి లేకుండా ప్రతి జంతువుని వేటాడి చంపాను. నువ్వు వెళ్ళు, నేను నిన్ను వదిలేస్తాను. కానీ ఆ పావురం తన భాగస్వామిని చనిపోతూ చూస్తుండగా ఇంకా అనుకుంటుంది, ఇప్పుడు నేను ఎవరికోసం బతకాలి? నేను అన్ని కోల్పోయాను. ఇంకా పావురం కూడా అదే మంటలో దూకుతుంది. అది చూసిన వేటగాడు తనపై తనకే అసహ్యం వేస్తుంది. తన తల పట్టుకొని, నేనిదేం చేశానే, నా వల్ల రెండు పావురాలు చనిపోయాయి. ఇప్పటి వరకు నేను ఎన్నో పక్షుల్ని జంతువుల్ని చంపాను, దేవుడు నన్నెప్పుడు క్షమించడు. చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. పెద్దలన్నట్లుగా, చేయాల్సిందంతా చేసేసి ఆ తరువాత పశ్చాత్తాపడి ఏం ప్రయోజనం? రెండు పావురాలు చనిపోయాయి. అయితే పిల్లలు, ఈ కథ ద్వారా మీరేం నేర్చుకున్నారు? మన ఆలోచనలు ఉత్తమంగా ఇంకా మంచిగా ఉంచుకోవాలి. ఎవరిని దుఃఖించొద్దు, ఎవరిని విసిగించొద్దు. ఎందుకంటే జీవితంలో వాళ్లతో సహాయం పడవచ్చు. ఎప్పుడైతే వాళ్ళు మనకి సహాయం చేస్తారో అది చూసి మనపై మనకే అసహ్యం వేస్తుంది. ఒకవేళ ఆ సహాయానికి బదులుగా వారికి ఎటువంటి సహాయం చేయలేకపోతే ఇప్పుడు చూడండి, ఆ వేటగాడు ఎంత బాధపడినా ఎటువంటి ప్రయోజనం లేదు.